మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా మంత్రులు ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ కూడల వద్ద నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు ధర్నాను అడ్డుకుని టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పోలీసులు మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారిలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి మరీ పిలవనంపించి ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద అనుసత వ్యాఖ్యలు చేసిన అప్పటి రాంబాబు ఒక లుచ్చాపూర్ శాసనసభ్యుడు. ఎంత నీచంగా మాట్లాడొచ్చినా మాట్లాడకూడదా? శాసనసభలో ఈ రోజు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా అతలాపులకు మునిగిపోయి ఈ తుఫాను బాధితులకి రైతులకు నష్టపోయి మత్స్యకార సోదరులు ఎలాంటి ఉపాధి అవకాశం లేకుండా అష్ట కష్టాలు పడుతుంటే, రైతు కూలీలు ద్వారా కష్ట కష్టాలు పడుతుంటే, ఈ ప్రజాస్వామ్యాలన్నీ కూడా గాలికి వదిలేసి ఈ దుర్మార్గం ఈ యొక్క వైసీపీ శాసనసభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడడం సభ్య సమాజానికి సిగ్గుచేటు. మాటకి మీరు ఇంత రాద్ధాంతం చేశారు. ఈ రోజు మాకు నోరులు ఉన్నాయి, మీకంటే పరితగించి మాట్లాడగలం, కానీ మాట్లాడడం మా సంస్కృతి కాదు. మా నాయకుడు క్రమశిక్షణ నిబద్ధత గల నాయకుడు కాబట్టి మేము ఆయన క్రమశిక్షణలో బతుకుతున్నాం కాబట్టి మేము మీలాగా బరి తెగించి మాట్లాడదలుచుకోలేదు. దీన్ని మీరు అర్థం చేసుకొని ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకుంటారని ఈ వేదిక ద్వారా మీరు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. భావోద్వేగాన్ని ఆపుకొని ఆయన కన్నీటి పర్వంతరం అవడం చాలా దారుణమైన విషయం. ఆయన కాచిన కన్నీటి పొట్టి ప్రతి కన్నీటి పొట్టికి రాబోయే దినాల్లో ప్రజలే తీర్పునిస్తారని చెప్పి మేము నిశ్చయం తెలియజేస్తూ ఏ రోజు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏ రోజు ఉన్న సందర్భం అయితే లేదు. అటువంటి మహాతల్లి మీద నిన్న నిందలు మోపడం ఇలా చేతగానితనం, ఇలా చేతగాని అసమర్థ పాలనకి నిదర్శనం. మగడైతే నేరుగా తెలుసుకుంటాడు, ఇటు మగ కాదు ఇటు ఆడ కాదు. కొంచెం ఏం చేస్తారంటే ఆడ మనిషిని ఉపయోగించుకుంటారు. ఇది మామూలుగా చేతగాని అసమర్థ సీఎం అసమర్థ మంత్రులు ఇంతంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వాడు మనిషో పశువో దేనికి పుట్టాడో కూడా అర్థం కాని పరిస్థితి. అంబటి రాంబాబు కూడా మాట్లాడాలన్నా గంట గంట కానీ మాట్లాడే అంబటి రాంబాబు, వాడికి సిగ్గులేదా? వాడి దమ్ముందా? బయటకు వచ్చి మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడే కాదు. వంశీగాడు, నానీగాడు, రామారావు బొమ్మ పెట్టుకోబోతున్న నా కొడుకు వీళ్ళ మాట్లాడేది 50 కాదు 175 సీట్లు గెలిపించి ఆయనకి బహుమానంగా పంపించబోతున్నావు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ అరాచక పాలనకి చమరకీతం. జై తెలుగుదేశం.